కాంగ్రెస్ బీజేపీ నేతలను రాజగోపాల్పేట చెరువులో ముంచితే చెరువులోకి కాలుష్య నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాలుష్యం ప్రాజెక్ట్ తెలంగాణలో కరెంట్ సరఫరాపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మోసేటోళ్లకు బరువు, పనిచేసేటోళ్లకు విలువ తెలుస్తుంది. ఢిల్లీలో గాంధీ భవన్లో కూసుండి మాట్లాడేటోళ్లకు ఏం తెలుస్తుంది అని పేర్కొన్నారు. సిద్దిపేటతో పాటు సిద్దటపేట గ్రామంలో మంత్రి హరీష్ రావు బుధవారం ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు. నంగనూరు మండలం రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కన ఛత్తీస్గఢ్ లో కరెంట్ ఎంతసేపు వస్తున్నది? మన చుట్టూ మూడు నాలుగు రాష్ట్రాలకు ఫోన్ కొట్టిన అసెంబ్లీలో నేను మాట్లాడేది ఉంటే చెప్పుదాం సమాధానం అని ఆడ రైతులకు ఫోన్ చేసినాడు. బీదర్కి ఫోన్ చేసిన, ఇటు ఛత్తీస్గఢ్ ఫోన్ చేసిన, ఆ చిత్తూరు జిల్లాకు ఫోన్ చేసిన, నాలుగైదు జిల్లాలకు మన చుట్టూ ఉండే రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది అని ఫోన్ చేసిన. పొద్దున్న దాకా నాలుగు గంటలు, దొంగ రాత్రి మూడు గంటలు, అది గంటకోసారి పోతుంది. ఇది కర్ణాటక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఛత్తీస్గఢ్ పరిస్థితి, మహారాష్ట్ర పరిస్థితి. మన దగ్గరకు ఆ పరిస్థితి ఉన్నది? రైతుకు ఆ పరిస్థితి ఉందా మన దగ్గర? ఇలా పక్క రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడతారు ఇక, మేము తెలంగాణ ఇట్లా పొట్టు. మరి చేయదు, ఫస్ట్ మీ కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ చేయించు, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ మంచిగా చేసి ఇట్లా చేస్తామని మాట్లాడారు. చేసింది ఒకే ఒక్కడి, భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తుంది ఒకే ఒక్కడు మన కేసీఆర్. అందుకే మన కేసీఆర్ చెప్పిండు రేపు భారతదేశం అంతా కూడా రైతుకు ఉచిత కరెంట్ ఇస్తాం అని మన కేసీఆర్ చెప్పిండు. ఇలా ఎవరు ఇస్తలేరు భారతదేశంలో. రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చింది, మంచి కరెంట్ ఇచ్చింది, మోటార్లు కావాలని కరెంట్ ఇచ్చింది, ట్రాన్స్ఫార్మర్లు కావాలని కరెంట్ ఇచ్చింది ఒకే ఒక్క టీఆర్ఎస్, ఒకే ఒక్క కేసీఆర్. ఇది నిజమా కాదా మీరే చెప్పింది. బీడీ కట్టల మీద పుర్ర గుర్తు పెట్టింది కాంగ్రెస్. ఇక బీజేపీ వాడు ఏమో బీడీ కట్టల మీద 28% జిఎస్టీ బీజేపీ వాడు పెట్టిండు, కాంగ్రెస్ ఏమో పుర్రె గుర్తు పెట్టిండు. మన కేసీఆర్ సార్ ఏమో 2000 ఇచ్చి వాళ్ళని కట్టులో పెట్టుకున్నాడు. మరి మనం ఆలోచించాలి కదా, పురే గుర్తు పెట్టినోడేవాడు, జిఎస్టీ చేసినోడేవాడు, 2016 ఇచ్చి కడుపులో పెట్టి సాదుకుంటున్నది ఎవరు? ఇలా కేసీఆర్ సార్ సాదుకుంటున్నాడు, అక్క జిల్లాలను కాపాడుకున్నాడు. ఇలా శాఖకు పని లేదు, వాస్తవానికి ఆకు దొరకలేదు, తంబాకు దొరకలేదు, ఈ 30 రోజుల పని దొరకలేదు, 25 రోజులు 20 రోజుల పనే దొరుకుతుంది. అటువంటి వాళ్ళని కూడా ఇలా కాపాడుకునే ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం.